జిన్నారం సబ్స్టేషన్ లో 12 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టిన 11 కేవి బ్రేక్ విద్యుత్ లైన్లను జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ జిల్లా యువత అధ్యక్షులు వెంకటేశం గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో గత 6 సంవత్సరాలుగా విద్యుత్ సమస్యను పరిష్కరించి జిన్నారం గ్రామానికి ప్రత్యేక బ్రేక్ లైన్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు, జిన్నారం ఓ సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, లింగం కోఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే పెద్దమ్మగూడెం, కోళ్ళగూడెం, జంగంపేట గ్రామాలకు ఉన్న సమస్యలు ఏంటి, లూజ్ పోల్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వెంటనే మరి ఈ ఇష్యూను ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు మరి డిఈ గారు పైకి ఆఫీసర్లకు ఫోన్ చేసి దాదాపు 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి బేకర్స్ వేయించడం వల్ల ఈ పెద్ద 6 సంవత్సరాలు ఉన్న మండల హెడ్ క్వార్టర్ సమస్య ఈరోజు తీరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, ఏడీ డిఈ గారికి, ఏడీ గారికి, ఏఈ గారికి, మా లైన్ మెన్లకు, ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్కు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి వస్తారు, ఎన్నో సమస్యల మీద వస్తారు. మరి కరెంటు ఎప్పుడు పోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక్కొక్క రోజు 10-20 సార్లు కూడా పోతుండే. కానీ అలాంటి సమస్యను తీర్చినందుకు మేము మా గ్రామాలందరి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే చెప్పగానే స్పందించి ఈ వర్క్ చేయించినందుకు మరి ఎమ్మెల్యే గారికి మా గ్రామాల తరఫున, అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. పూర్తి చేయడం కానీ మరి నిజంగా అక్కడక్కడ రైతులకు యాక్సిడెంట్లు జరిగి బల్లు కానీ పశువు కానీ చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి దయచేసి మరి డిఈ గారు, కొత్త వచ్చిన డిఈ గారు ఈరోజు ఏ విధంగా అయితే స్పందించారో మరి మిగతా గ్రామాలు కూడా అదే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. మరి జంగంపేట కూడా సమస్య తీరడం జరిగింది, పెద్దమ్మ కూడా తీరడం జరిగింది. ఆ రోజు సొలపల్లి విషయం కూడా చెప్తే పోల్స్ ఏవైతే హైట్ తక్కువ ఉన్నాయో రోడ్ సైడ్ అని చెప్తే మరి అవి 11 మీటర్ల